నమస్కారం. శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు. మార్కెట్ యార్డును అభివృద్ధి చేస్తామన్న చైర్మన్ ఇషాక్ పాషా. ఆజాద్ సేవలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఆల్ మదర్ ఫౌండేషన్ ప్రతినిధులు. నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి. 23న సంఘమిత్ర వార్షికోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ప్రతినిధులు. రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలన్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్. క్షేత్రాల్లో ఒకటైన ఓంకారంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర కోనేరులో పవిత్ర స్నానాలు ముగించుకొని పరమశివుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, యాత్రికులు స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అలాగే శివరాత్రి వేడుకల సందర్భంగా ఓంకారంలో నిర్వహించే కబడ్డీ పోటీలను వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ యొక్క ఓంకార క్షేత్రమందు బ్రహ్మాండంగా బండలాగుడు పోటీలు అయితేనేమి, అలాగే వచ్చిన భక్తాదులకు, యువకులకు అందరి కూడా ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా జాగారం చేసేదానికి ఎన్నో కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పిట్టం ప్రతాప్ రెడ్డి మరియు ఈ మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, అలాగే దాతలు ఉన్నారని చాలా మంది ఉన్నారు, ఇద్దరు ప్రదర్శనకు సహకరించిన దాతలు అందరికీ, అలాగే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క కబడ్డీ పోటీలు సహకరించిన దాతలు జయగడ్డి బలరామ్ రెడ్డి గారు మొదటి బహుమతి 15,000, రెండో బహుమతి పిట్టం పెద్ద రామసుబ్బారెడ్డి గారు కలిసి 15,000, అలాగే రెండో బహుమతి నల్ల సుబ్బారెడ్డి గారు, మూడో బహుమతి పోలీస్ సిటీ ఎక్స్ సర్పంచ్ బండాత్పూర్ గారు, అలాగే మిగతా పెద్దల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన యువకులకు నేను ఒకటే తెలియజేస్తున్నా, కబడ్డీ అనేది గ్రామీణ క్రీడ. మనం అందరం కూడా గ్రామాల్లో కబడ్డీ నిత్యం ఆడుతూ ఉంటాం. అయినప్పటికీ ఈ యొక్క కబడ్డీ పోటీ అయితేనేమి, ఏ పోటీలు అయినా కూడా నంద్యాల మార్కెట్ యార్డును పాలక మండలి చైర్మన్ ఇషాక్ భాషా శనివారం పరిశీలించారు. యార్డులో నిరుపయోగంగా ఉన్న షెడ్లు, స్థలాలతో పాటు సంత మార్కెట్ను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్ యార్డులో నిరుపయోగంగా ఉన్న షెడ్లను ఆధునీకరిస్తామన్నారు. నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించామని, వాటి స్థానంలో 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్లు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. సాధ్యాసాధ్యాలను బట్టి యార్డు అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు నూనెపల్లె మార్కెట్ యార్డుకు విజిట్ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇక్కడ దగ్గర దగ్గర మనకు 9 నిరుపయోగంగా షెడ్లు ఉన్నాయి. జంగిల్ క్లియరెన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. లైఫ్ స్టాక్లో బరగొడ్లు, ఆవులు అయితే రావట్లేదండి. ఇప్పుడు మనం చూసే బరగొడ్లన్నీ ఎండిపోయిన బరువులు, ఇవన్నీ కటింగ్ ఎక్స్పోర్ట్ చేయడానికి వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. అక్కడ పాలిచ్చే గేదెలు అవి ఇవి బయట ఉన్నాయి, రైతులవి. ఈ రకంగా 2 రకాలుగా డివిజన్ చేసి ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా నిరుపయోగం ఉండడం వల్ల ఏది బెటర్ చేస్తాము, ఏం చదవదు, ప్లాన్ రెడీ చేసుకుంటా ఉన్నాం. మనం సైట్ ప్లాన్ అంతా రెడీ చేసుకొని ఒక డిజైన్ చేసి సంత ఒక చోట పెట్టి 2,500 మెట్రిక్ టన్స్ ఇక్కడ గోడౌన్స్ కట్టే ఎట్లుంటుంది అనేది మా ఆలోచన. మా డిఈ గారు కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళకి ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్ బట్టి, సాధ్యాసాధ్యాలను బట్టి దీన్ని ఏ రకంగా డెవలప్ చేయాలి, ఇంత క్లియర్ ఉండడం వల్ల, అంత యూసేజ్లో లేకపోవడం వల్ల, ప్రైమ్ ప్రాపర్టీగా ఉండి యూసేజ్లో లేదు కాబట్టి దీన్ని ఏదన్నా చేయాలని ఒక ఆలోచన ఉంది మాకు. 2,500 మెట్రిక్ టన్స్కి అయితే మేము ఇక్కడ
ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని అనుకుంటా ఉన్నాం, అది చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఇక్కడ ఉండే సైట్ అంతా ఒకసారి జంగిల్ క్లియరెన్స్ చేసేసి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి దాన్ని బట్టి మేము పై అధికారులతో మాట్లాడి దీనిపైన తగు చర్యలు తీసుకుంటాం. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది దేవాలయాల్లో పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణాలు, ప్రధాన దారులన్నీ భక్తులు యాత్రికులతో పోటెత్తాయి. వేకువజాము నుంచే పవిత్ర స్నానాలు ముగించుకొని ఉపవాస దీక్షలు చేసిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆయా ఆలయాల్లో స్వామి అమ్మవార్ల పల్లకి సేవ, పవిత్ర లింగోద్భవ పూజలు, అభిషేకాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే నంద్యాల శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర మంత్రులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు. నిన్నే అడిగేశా సూపర నీలో తమాషా, సుందర నందీశ సుమధుర అమరేశ, నిరతము నీ ధ్యాస నీవే మాశ్వాస, నీపై బరువేశ దండిగ దరువేశ, చూడగ కల్లారా భూమిని చుట్టేశా. జగదీశ జగదీశ జగముల నేలే పరమేశ, నిన్నే పొగడాలంటే చాలే నానాలో భాష. జగదీశ జగదీశ జగముల నేలే పరమేశ, నిన్నే పొగడాలంటే చాలే నానాలో భాష. గజానుడి జనక శ్రీశైలంలో మల్లేశ చిత్తరాల నిత్యమయేశ, అర్ధమివ్వు మా బతుకులకే అర్ధనారీశ. కాశీపురిలో శివకేశ రాత్రిరంత నిద్రగాశ, ఉపవాసం నీ పూజలనే నిస్తగజేశ. మహమంగళేశ పది అంగళేశ నిను కళ్ళ చూసి కదల్లేశ, అక్షరమును సగిరాగాన్ని తొడిగి నీ కొరకు పాట కైగట్టేశ. అంబరమునంటే ఓ అంబరీశ నీ పైన ప్రేమ తూకం వేశ, ఓ నిరాకార నిర్గుణాధీర నీ మూడో నేత్రమే సృష్టి భరోసా. జగదీశ జగదీశ జగముల నేలే పరమేశ, నిన్నే పొగడాలంటే చాలే నానాలో భాష. జగదీశ జగదీశ జగముల నేలే పరమేశ, నిన్నే పొగడాలంటే చాలే నానాలో భాష. చెరువుగట్టులో లింగేశ చెరిగిపోని ముద్దర వేశ, గుండెలోనని గురుతులతో గుడినే కట్టేశ. భువిని నడుపు ఓ భువనేశ బుద్ధి శుద్ధి చెయ్యరయీష, ఎంత ఎదిగినా ఒదిగుండే వరమీయరయీష. వాళ్ళ గొంతులో నగరలాన్ని దాచి మముగాచే రక్ష గుణమే చూసా, విలువెంత ఉన్న ఇలా దృష్టిలోన నువ్వు సాధ సీదవో సన్యాస. నువ్వుగా ఏది నువ్వు ఇవ్వబంట దాటంది నువ్వు వెట్టే గోస, శిలలాంటి మమ్ము శిల్పంగా మలిచి ఉద్దేశమే కదా నీ ఇలు వరస. జగదీశ జగదీశ జగముల నేలే పరమేశ, నిన్నే పొగడాలంటే చాలే నానాలో భాష. జగదీశ జగదీశ జగముల నేలే పరమేశ, నిన్నే పొగడాలంటే చాలే నానాలో.
పండగ వాతావరణం అనేది మన శ్రీశైలంలో చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి సౌకర్యాలన్నీ కూడా చాలా మెరుగ్గా ఉన్నాయని, అలాగే భక్తులందరికీ కూడా ఎటువంటి అవసౌకర్యాలు లేకుండా చూసుకుంటున్నందుకు ముందుగా ఆలయ సిబ్బందికి, ఆలయ మేనేజ్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. విశేషంగా కాశీ విశాలాక్షి సమేతుడైనటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి బ్రాహ్మీ ముహూర్త సమయం నుంచి అభిషేక కైంకర్యాలు, అనేక మంది దంపతులు సుమారుగా 40 జంటల చేత ఉదయమంతా కూడా అభిషేకాలు జరిగి తర్వాత సాయంకాల ప్రదోష కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజా కార్యక్రమాలు, ఆ స్వామివారు ఉద్భవించినటువంటి లింగోద్భవ సమయంలో చక్కగా అష్టోత్తర శత క్షీర కలశాలతో, అంటే 108 పాలతో నింపినటువంటి కలశాలలో పూజించి చక్కగా ఆ 108 కలశాలతో స్వామివారికి అభిషేక కైంకర్యం చక్కగా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాలతో పాటుగా కాశీ విశాలాక్షి సమేతుడైనటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి వారికి లింగోద్భవ సమయం కళ్యాణ మహోత్సవాన్ని చాలా అద్భుతంగా విశేషంగా నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు, జంటలు, దంపతులు, భగవత్ సేవా సమాజ్ కమిటీ భక్తాదులంతా కూడా పాల్గొన్నారు. స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కలిగి శివానుగ్రహం చేత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ. ఆల్ మదత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని స్థానిక ముల్లాన్పేట ఉర్దూ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ మదత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసేన్, ఆల్ మదత్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆకుమల రహీం మాట్లాడుతూ మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుడు అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కులమతాలకు అతీతంగా జాతీయ నాయకులు పోరాటం చేశారన్నారు. జాతీయ నేతల త్యాగాలు, సేవలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఇతను భారతదేశానికి వచ్చి విద్యను అభ్యసించే సమయంలో గాంధీ గారి యొక్క ఈ స్వాతంత్ర ఉద్యమం యొక్క స్ఫూర్తిని ఆయన ఆదర్శంగా తీసుకొని వారు ఈ దేశ బానిస విముక్తి కొరకు నెహ్రూ గారు, గాంధీ గారితో కలిసి ఉద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కేవలము దేశ భవిష్యత్తును ఆశిస్తూ, దేశ భవిష్యత్తు కొరకే అన్ని మతాల, అన్ని కులాల వారు, రాజకీయ నాయకులు, జాతీయవాదులు సమైక్యంగా పోరాటం చేయడం జరిగింది. మరి ప్రస్తుత తరుణంలో మనం చూస్తున్నాము ఈ దేశాన్ని గతంలో అఖండ భారతదేశం, అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్నీ కలిసి ఒక అఖండ భారతదేశంగా ఉండింది. మరి ఇలాంటి కుట్రలు, కుతంత్రాల వలన అఖండ భారతదేశాన్ని కొన్ని రాజకీయ శక్తులు మతపాధిపతిగా విభజించి ఈ భారతదేశాన్ని సంకుటితం చేయడం జరిగింది. వస్తుందంటే రాబోయే పిల్లలకు ఈ చరిత్ర, వీరి చరిత్ర తెలియజేయడం కోసం, వీళ్ళ చరిత్ర ఎప్పుడైతే తెలియజేస్తామో అప్పుడు ఈ విద్యార్థులు మనకు, మన దేశం కోసము వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఏదైతే వాళ్ళు మరి మన దేశం కోసం చేశారో దాన్ని అనుగుణంగా వీళ్ళు నడుచుకుంటారు, మన దేశం కోసం ఉంటారు అనేది రేపటి పౌరుల కోసం తెలియడం కోసమే ఈ ప్రోగ్రామ్స్ మనం చేస్తుంటాం. కాబట్టి ఖచ్చితంగా మరి ఇలాంటి మహనీయులు ఎవరైనా కానివ్వండి, అబ్దుల్ కలాం ఆజాద్ కానివ్వండి, మహాత్మా కానివ్వండి, మరి ఇలాంటి ఎవరైనా కూడా మన భారతదేశం కోసము కేవలము హిందూ ముస్లిం అనే ముస్లిమే కాకుండా హిందూ ముస్లిము ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మన భారతదేశం కోసం ఏ విధంగా అయితే స్వాతంత్ర్యం కోసం పోరాడారో అలాంటి అవసరము మళ్ళీ ఏదైనా వస్తే అందరు కలిసికట్టుగా ఉండి మన భారతదేశాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశము అంటేనే మనకు మరి భిన్నత్వంలో ఏకత్వము, మరి ఖచ్చితంగా మరి అన్ని కులాలు, మతాలు అన్నీ కలిసి ఉండినప్పటికే మనము భారతదేశం అని తెలియజేసుకుంటున్నాము. కాబట్టి దీంట్లో అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాలు
ఉంటాయి. అందరికీ సోదరభావంతో ఉండి మనం ముందుకు పోవాల్సింది అవసరం ఉంది. లేదంటే మనము విడగొట్టుకుంటూ పోతే చాలా చిన్నగా అయిపోయి దేశాలు మనము చూడాల్సిన పరిస్థితి. సో ఇప్పటికే 2-3 దేశాలు మనం అఖండ భారతదేశంలో విడగొట్టుకున్నాము. ఇంకా రాబోయే రోజులు మళ్ళీ దక్షిణ భారతదేశం అని ఇట్లా మనం విడదీసుకుంటూ పోతే మరి రాష్ట్రాల యొక్క దేశాలేదేమనే ఒక బాధ కలుగుతుంది. అందుకని ఇప్పుడుండే ఈ పరిస్థితులు కూడా మనం భారతదేశంలో చూస్తే చాలా ఘోరంగా, మరి ఒకటే వర్గము, ఒకటే వర్గం వాళ్ళు ఉండాలా, అలా ఉంటేనే ఇది హిందూ దేశంగా తయారు చేయాలనే ఒక దానికి కొందరు కుట్రలు పండుతున్నారు. నిజానికి ఇది హిందువులు ఎవరు కోరుకోవడం లేదు. ఇది కొంతమంది స్వార్థపరులు, కొంతమంది రాజకీయ నాయకులు ఇలాంటివి హిందూ దేశంగా ఉండాలని చెప్పి కొంతమందిని. సంఘమిత్ర సేవా సమితి 26వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 26న స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించనున్నట్లు సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ 26 ఏళ్ల క్రితం 4 విద్యార్థులతో సంస్థను ప్రారంభించారన్నారు. దాతల సహకారంతో నేడు 50 విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారని, ఇందుకు దాతల సహకారం వల్లే సాధ్యమైందన్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని టౌన్ హాలులో ఏర్పాటు చేయనున్న సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. మన సంఘమిత్ర సేవా సమితి స్థాపించినప్పటికీ 26 సంవత్సరాలు అవుతుంది. పోయిన సంవత్సరమే మనం సిలోడ్జిబులు చేసుకున్నాము. ఈ సంవత్సరం ఇది 26 సంవత్సరము. 26 సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో, ఎట్లా వచ్చినారో అంత ఈ సంవత్సరం కూడా అట్లా వస్తారని మనం స్థాపించినప్పుడు మన సంఘమిత్ర ఒక ప్రైవేటు చిన్న ఇంట్లో అద్దెకు తీసుకొని 4 పిల్లలతో స్థాపించినాము. ఈరోజు 50 పిల్లలతో ఇంత సొంత భవనంతో ఇంత పెద్ద బిల్డింగ్లో ఉన్నాము. దీనికి అంత కారణం మొత్తం మన ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతోనే ఆధారపడి నడుస్తుంది. ఇది ఎటువంటి గవర్నమెంట్ ఫండ్స్ కానీ ఎటువంటివి కానీ మనకు లేవు. ఇదంతా దాతలతోనే నడుస్తుంది. ఇది ముందు కూడా ఈ దాతలతోనే నడవాల్సిందే కానీ గవర్నమెంట్ సహకారం కానీ ఇట్టని ఏం లేవు. మన మన ఒక్క ఇదే కాకుండా మన హెల్త్కు సంబంధం కూడా చెంచుగూడాలు ఒక 36 చెంచుగూడాలు కూడా మన దాతలో జరుగుతుంది. అట్లే ప్రైవేట్కి విద్యాభ్యాసకులు కూడా జరుగుతున్నాయి. దీంతో అట్లా ఒక కార్యక్రమం కాకుండా చాలా కార్యక్రమాలు మనం ఈ 26 సంవత్సరంలో మన ఎంత వీలైతే అటువంటి మంచి కార్యక్రమాలు మన సంఘమిత్ర నుంచి జరుగుతున్నాయి. విద్యార్థి వసతి గృహం ఒకటి ప్రారంభించాం. అదేవిధంగా 40 చెంచుగూడాలు కూడా సేవలు అందిస్తున్నాం. ఇవన్నీ మనం మొదటితో 4 పిల్లలతో ప్రారంభమైనప్పుడు తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా 23/2/2020 తేదీ ఆదివారం అంటే రేపు సాయంత్రం 6 మన మున్సిపల్ టౌన్ హాల్ నందు 26 వార్షికోత్సవం ఉంది. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ విచ్చేసి మన చిన్నారులను ఆశీర్వదించి ఆతిథ్యం స్వీకరించాలి. అదేవిధంగా ఎవరికైనా పొరపాటున ఆహ్వాన పత్రికలు అందని ఎడల అన్యదా భావించక ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా రావాలని. మన సంఘమిత్ర యొక్క ఆవశ్యకత, దాని యొక్క గురించి చెప్పడంలో మన ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ముఖ్యంగా వారికి ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి ద్వారానే మన సంస్థ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి, ఒక్కరి చేత కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలుస్తుంది కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి గత 26 సంవత్సరాల నుండి ఆదరిస్తున్నటువంటి దాతలకు ధన్యవాదం తెలియజేసుకుంటాము. అంతేకాకుండా ఇక ముందు కూడా వారు ఇదే చైతన్యంతో మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము. రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీశైలం పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కలియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి వర్ధంతికి ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి సేవలను కొనియాడారు. స్వాతంత్ర పోరాట సమయంలో వారి ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు. తర్వాత ఆయన పుస్తకం అయితే రాశారు కానీ పుస్తకంలో ఉన్నది వెలుగు తేవడానికి ఎవరో ఒకరు ఉండాలి. అటువంటి వ్యక్తి కొంచెం బ్రహ్మానందరెడ్డి గారు.
గత 20 సంవత్సరములు నేను వారితో పాటు పనిచేశాను ఇక్కడ. గత 20 సంవత్సరములు మేము ఈ కార్యక్రమం జరుపుతూ అందరికీ తెలుపుతూ వాడవాడల చాలా మంది ఒక్కరి గురించి పుస్తకం ప్రచురణ చేసి ఈరోజు భారతదేశంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు అని దాటింది పోటీ అప్రమాదంగా నేను గర్విస్తున్నాను. దీనిని ఉపయోగించుకొని ఎవరైనా ఉపయోగించని దీన్ని ఎంత ప్రాచుర్యం చేయాలంటే సినిమా భక్తిగా అయితే ప్రపంచమంతా తెలుస్తుంది. ప్రపంచమంతా కాని చెప్పింది చిరంజీవి గారు సురేంద్ర డైరెక్టర్ గారు దాంట్లో కూడా ఉంది పోటా బ్రహ్మానంద రెడ్డి గారి సహవ మీరందరూ చూసుకుంటారు సహాయ సహకారంతో. ఇంకా వాళ్ళు ఆయన గురించి ఆయన దగ్గరికి వచ్చింటే ఇంతకుముందు రామకృష్ణారెడ్డి గారు చెప్పిన విషయాలన్నీ కూడా క్రోడీకరించేవారు. కానీ వాళ్ళ పందాయంటే మనకు తెలీదు. అయినా కూడా చాలా బాగా చూశారు, అందరూ బాగుందన్నారు. ఓట్లు ఉంటాయి వీటిలో, దాని గురించి మనం ఎక్కువగా ఆరాటపడ అవసరం లేదు, వృద్ధాపంలో ఉంటాయి. కానీ ప్రపంచమంతా వెలుగులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ఆయన చేసే త్యాగం కానీ డబ్బు కొరకు కాదు, రైతుల కొరకు కానీ ప్రజల కొరకు కానీ తిరగబడి ఫస్ట్ టైం డిసోబీడియన్స్ మూమెంట్ తీసుకొని వచ్చి ఆ విధంగా చేశారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులు చాలామంది నేను చూశాను, కానీ అప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు తెలియదు. ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు. దీన్ని తెలుసుకోవడానికి మార్గం ఎట్లా ఏర్పడిందంటే తిరుపతిలో కొట్టా బ్రహ్మానందరెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసినప్పుడు దానిలో ఒక వీరుడు ఉన్నాడు, స్వాతంత్రానికన్నా అందరికన్నా ముందే స్వాతంత్రంలో పాల్గొన్నది మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అని చెప్పి ఇంగ్లీష్లో రాసి ఆయన పంపించారు. ఆ పుస్తకం చూసిన వెంటనే దీన్ని పాఠ్య పుస్తకంలో ఎందుకు పెట్టలేదు అని చెప్పి వాళ్ళ సెక్రటరీకి పంపడం జరిగింది. వెంటనే బ్రహ్మానందరెడ్డి గారు ఒక ఎక్కడ చూసినట్టు నాలుగు ఇప్పటికే ఉంది, ఎందుకు మీ గవర్నమెంట్ ఇంతవరకు చేయలేదు అని అడిగారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? వెంటనే ఆరో తరగతిలో దాన్ని ఇంక్లూడ్ చేశారు. రూపము చక్కగా అలంకరించుకొచ్చాడు. అబ్బాయి కాస్త ఆరోగ్యం బాగాలేదంట, ఉంటే శౌర్యాన్ని ఇప్పుడు ఇక్కడే చూపించేవాడు. నంద్యాల మండల పరిధిలోని పున్నాపురం గ్రామ సమీపంలోని కేసీ కెనాల్లో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి దుర్మరణం చెందారు. ఈత రాక నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న ముగ్గురిని స్థానికులు గమనించి కాపాడటంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన విద్యార్థి ఇంట తీరని శోకాన్ని నింపింది. స్థానిక నూనెపల్లెకు చెందిన మాబాష నూరిని దంపతులకు ముగ్గురు సంతానం. రెండో సంతానమైన కుమారుడు ఇర్ఫాన్ పొట్టి శ్రీరాములు మున్సిపల్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం నుంచి పాఠశాలకు సెలవు ఇవ్వటంతో కేసీ కాల్వలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కొట్టుకుపోతున్న నలుగురిలో స్థానికులు ముగ్గురిని కాపాడగలిగారు. నీటిని అధికంగా తాగిన ఇర్ఫాన్ కోలుకోలేక మృతి చెందారు. కాగా తన కుమారుడు ఇర్ఫాన్ను నీటిలోకి తోయటం వల్లే మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. సంఘటనపై మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు. మార్కెట్ యార్డును అభివృద్ధి చేస్తామన్న చైర్మన్ ఇషాక్ భాషా. ఆజాద్ సేవలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఆల్ మదర్ ఫౌండేషన్ ప్రతినిధులు. ఓంకారంలో కబడ్డీ ఎత్తున బండులాగుడు పోటీలు, విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన వైఎస్ఆర్సిపి శ్రీశైల నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి. 23న సంఘమిత్ర వార్షికోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ప్రతినిధులు. రేనాటి సూర్యుడు
తీసుకోవాలన్నా సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్. కేసీ కాలువలో ఈతకు వెళ్లి విద్యార్థి దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.